నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 36 గంటలుగా చేస్తున్న దీక్షను ఈరోజు సాయికి సాయంత్రంతో ముగియనుంది. అందుకు నిరసనగా సంఘీభావంగా ఈరోజు అవనగడ్డ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అవనగడ్డ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేస్తున్నాం. ఈ రోజు చూస్తుంటే వైసీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు దీక్షలు. అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అది అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ వైసీపీ నాయకులు అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు బూతులు తిట్టారు, ఆ బూతులకి సంఘీభావంగా చేస్తున్నామని చెప్పాను. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బూతులు తిట్టారా? బూతులు మంత్రులుగా పేరొందిన కొడాలి నాని అనిల్ గాని, బందర్ పేరు నాని గాని, దేని పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం గారు గాని, రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా బూతుల మంత్రులు అని చెప్పని చెప్పుకుంటున్న వేళ అలాంటి బూతులు తిట్టే అంటే అలా తిట్టేమో మంచి నీతులా? ఎవరు తిట్టారు అసలు బూతులు? ఎవరు తిట్టారు? ఈ పట్టాభిరామ్ గారు చేసిందంటే అడిగారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి హక్కు ఉంది, భావ స్వేచ్ఛ ఉంది, ప్రకటించేసుకునే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. అది మాట్లాడుతున్నాడే తప్ప లేని పక్షంలో అసలు అపోజిషన్ పార్టీని అసలు అణచివేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళని అణచివేయాలని చెప్పిన ధోరణితోనే ఉందా తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ఏమన్నా తీసుకెళ్లిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అని మేము అడుగుతున్నాం ఇవాళ. అంతేకాకుండా మీకు బుద్ధింటే మీరు ఆ రోజున దీక్షలు ఇవాళ దీక్ష ఇవాళ కానీ నిన్న కానీ దీక్షలు చేయరు అని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో పార్టీ ఆదేశానుసారం దేనికైనా సరే సిద్ధపడతామని చెప్పానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కూడా.